కానీ అది అనుమైన కారణాలు ఒక బ్యాడ్ థింగ్ అది ఆ సినిమా ఆగడం. కానీ అది మంచి జరిగింది. అంటే ఇప్పుడు డిసెంబర్ 9 అనేది ఈ సినిమా ఇంకా పబ్లిసిటీ బాగా జరిగింది, దాని మీద జనాలకు అర్థమైంది. అంటే ఏ సినిమా ఇది ట్రైలర్స్ కానీ వర్మ గారు పెట్టిన ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ కూడా యూట్యూబ్లో అంతా అల్జులు చేస్తుంది, అల్జులు చేసిన దాని మీద ఇప్పుడు థియేటర్కి సినిమా అనేది ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు. అంటే యూత్ కంపల్సరీ లేడీస్ అండ్ జెంట్స్ యూత్ కంపల్సరీ చూస్తారు, చూడవలసిన సినిమా ఇది. అంటే ఎందుకు చూస్తారు అంటే కూడా ట్రైలర్లోనే మీకు చెప్పాం. ఆ ట్రైలర్లో ఒక కొత్త రకం, ఒక ప్రయోగం. సక్సెస్ అయితే అందరూ తీస్తారు. ఇప్పుడు వర్మగారు ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. శివ నుంచి ఇప్పుడు దాకా ఏదో ప్రయోగాలు చేస్తారు. ప్రయోగంలో సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ సినిమాలు తీస్తూనే ఉంటారు ఆయన, దాంట్లో నో డౌట్. కానీ సక్సెస్ అవుద్ది అనేది నమ్మకం. శివాని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రోడక్ట్, కానీ నాగార్జున కూడా ఇంటెన్షన్ ఉంది రిలీజ్ చేయాలని. ఇంకా వేరే సినిమాలు అన్నీ కూడా లిస్ట్ చేసుకుని ప్రిపేర్ చేస్తాం. ఈ వర్క్ నడుస్తున్నాయండి మొత్తం. టోటల్ వర్మ గారి సినిమాలు అన్నీ కూడా టోటల్గా అంటే బయట బ్యానర్లు కొన్ని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఓన్ బ్యానర్స్వి ఆటోమేటిక్ వర్క్ నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ 1.5 మంత్ అంటే ఇప్పుడు డిసెంబర్ 16 నుంచి అవతార్ నుంచి మళ్ళీ 3 మంత్స్ థియేటర్స్ ఖాళీ ఉండవు. ఆఫ్టర్ ఫిబ్రవరి మళ్ళీ ఖాళీ ఉంటాయి. కనుక ఇంకా ఫిబ్రవరి నుంచి అప్పటికి అయిపోద్ది, వర్క్ అయిపోద్ది కాబట్టి చేస్తారు. ఎందుకంటే డిసెంబర్ 10 లాస్ట్, 16 అవుతారు, 23 మళ్ళీ 3 సినిమాలు ఉన్నాయి. ఇంకా జనవరి పండగకి అంటే పండగ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఇక దాని మీద ఆ టైంకి అన్నీ కూడా రెడీ అయిపోతాయి. కానీ రీరిలీజ్ కంపల్సరీ. వర్మగారి సినిమాలు అన్నీ కూడా మళ్ళీ అంటే జనాలు వెయిటింగ్ ఉన్నారు ఆల్రెడీ, నెట్లో కూడా అందరూ సోషల్ మీడియాలో కూడా ఉన్నారు, కంపల్సరీ చేస్తాం. సరే, ఇక్కడ ఇద్దరు అందమైన అమ్మాయిలు మీకు మంచి ఆహ్లాదకరమైన ఏదో చూపెడితే మీరు మళ్ళీ ఆ టేపుని సీరింగ్ దిప్పితే ఎలాగన్నా? దానికి మనం ఒక సెపరేట్ మీట్ ఇంకా ఎక్స్టెన్సివ్గా పెట్టుకుందాం. ఎస్, వెరీ షార్ట్లీ.